పెళ్లికి ముందు అతడితో లేచిపోవాలనుకున్న అనసూయ స్టార్ యాంకర్ లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో అలా అనసూయ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రేమించిన వ్యక్తిని భర్తగా తెచ్చుకుందట గతంలో ఒకటి రెండు సందర్భాల్లో అనసూయ ఈ విషయం వెల్లడించింది అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించింది తక్కువ సమయంలోనే సెన్సేషన్ గా మారింది ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫలితంగా అగ్ర నాయకుల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది ఇటీవలే అనసూయ విమానం సినిమాలో బోల్డ్ పాత్రలు మెప్పించింది కాగా పర్సనల్ లైఫ్లో కూడా అనసూయ తన భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉంది అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు కష్టాలను ఎదుర్కొంది తొమ్మిదేళ్లు ఇంట్లో వాళ్లతో పోరాడి లవ్ మ్యారేజ్ చేసుకుంది అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్సీసీ క్యాంప్కు వెళ్ళిందట అక్కడే మొదటిసారి సుశాంక్ భరంద్వాజ్ ని కలిసిందట అతనితో పరిచయం ప్రేమగా మారింది ఇద్దరి మధ్య ప్రేమ చాలా ఏళ్లు సాగిందట సుశాంక్ తన్ను పెళ్లి చేసుకుంటావా అని అనసూయని అడిగాడట వెంటనే వర్షం వచ్చిందట ఇక వీళ్ళు ప్రేమ పీక్స్ లో ఉండగా అనసూయ తండ్రి ఆమెకు ఒక పెళ్లి సంబంధం తెచ్చాడట అతడు పైలట్ అట మంచి ఉద్యోగం ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట దాదాపు సంబంధం నిశ్చయమైపోగా అనసూయ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా చాలా పెద్ద గొడవ జరిగిందట తండ్రి ఆమెను బయట గెంటేశాడట ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోకపోవడంతో అనసూయ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని సుశాంక్ని అడిగిందట అలా చేస్తే మనకు గౌరవం ఉండదు కొంతకాలం వెయిట్ చేద్దాం అని చెప్పాడట ఇక అనసూయ మొండిపట్టు పట్టడంతో చేసేదేమీ లేక తన తండ్రికి ఇష్టం లేకపోయినా వారు పెళ్లి చేశాడట కానీ కొంతకాలానికి ఆయన మనసు మార్చుకొని అల్లుడు పిల్లలతో కలిసిపోయాడట అలా అనసూయ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రేమించిన వ్యక్తిని భర్తగా తెచ్చుకుందట గతంలో ఒకటి రెండు సందర్భాల్లో అనసూయ ఈ విషయం వెల్లడించింది